టి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఎక్కువ విగ్రహాల ధ్వంసం ఇది బాగా జరుగుతున్న పరంపర ఈ స్ట్రీన్లో ఇప్పటికి కూడా ఎక్కడో చోట జరుగుతూనే ఉంది అండ్ ఇంకొకటి ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఏంటి ఇది అంబేద్కర్ గారి విగ్రహాలు ఇంతలా జరుగుతున్నా కూడా అరాచకం వేరే ఏం లేదు అరాచకం అంటే ఇప్పుడు మేము ఏం చేసినా చెల్లుబాటు ఇది మీరు విగ్రహాల దగ్గర కాదు డైరెక్ట్ గా స్టేషన్లో పోయి పోలీసు వాళ్ళని కొడుతున్నారు చూసారా మీరు కార్యకర్తలను కొడుతున్నారు ఎవరైనా బండి వేసుకొని పోతుంటే పోలీసు ఎవరిని ఆపితే ఎవడురా నువ్వు నా బండి ఎవరనుకుంటున్నావు నేను జగన్ అన్న తమ్ముడి అని చెప్పేసి వాడు తిరుగుబాటు చేస్తున్నారు తాగి పోలీస్ స్టేషన్ మీద పడి కొడతన్నారు పోలీసు వాళ్ళని అమ్మనారు బూతులు తిడుతున్నారు సీఏలు ఎస్ఐళ్ల స్థాయి వాళ్ళు కూడా ఎమ్మెల్యేల కాళ్ళకు దండాలు పెడుతున్నట్టు మనకి ఫోటోలు వస్తున్నాయి నిన్న కాక మొన్న విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ గారికి ఒక జాయింట్ కలెక్టర్ గారు పాదాభవంతనం చేశారు చూసాం ఇవన్నీ జరుగుతున్నాయి ఇది ఎప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సుమారు ఇక్కడ తొమ్మిది సంవత్సరాలు అక్కడ ఐదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు ఎన్టీ రామారావు గారు ఒక ఏడు సంవత్సరాలు పరిపాలించారు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ కేసు కావటం కానీ జైలుకు పోవటం కానీ కోర్టు మెట్లెక్క చూసామా ఎందుకు మరి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఐఏఎస్లు ఐపీఎస్లు కేసులు గొడవలు కోర్టులు జైళ్ళు దేనికి ఆలోచించాలి వాళ్ళు కూడా అధికారులు కూడా అధికారంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండడు ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు గమనించాలి గుర్తించాలి రేపు అధికారం మారితే మీ పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం బాధ్యత మీకుంది అందుకని ఈ విగ్రహాలు విధ్వంసం కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వీటి వెనక మొత్తం కూడా ఒక మాఫియా నడుస్తుంది మేము ఏం చేసినా చెల్లుబాటు అయి అని చెప్పేసి ఒక దుర్మార్గం నడుస్తుంది కాలకేయులు అంటారు కదా ఆ విధంగా ఉందన్నమాట అండ్ రాష్ట్రంలో కూడా హత్యలు మానభంగాలు తర్వాత దోపిడీలు ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ దీంతో పోల్చుకుంటే ఈ మధ్యన బాగా పెరిగాయని ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రీసెంట్ గా లెక్కలు చెప్పింది మొన్న న్యూ ఇయర్ సందర్భంగా ఎందుకు అంతలా పెరుగుతున్నా అసలు ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీస్ వ్యవస్థ మిగతా వ్యవస్థలను ఏం చేస్తున్నాయి ఎందుకు ఓట్లేస్ గెలిపించారు పోలీసులు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి కాపలాదారులుగా వాళ్ళ పనులు చేసి పెట్టేదానికి పరిమితం అయిపోయారు మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోని చేసి పాపం ఆయన చనిపోవటానికి కార్కుల మాస్క్ లేదన్న కారణంతోని దళిత యువకుడు చిలకలూరు కిరణ్ అని చెప్పేసి నటుడు మీద కొట్టి చంపారు అదేవిధంగా ఇసుక దంద అని ప్రశ్నించేందుకు వరప్రసాద్ అని చెప్పేసి అని ఒక దళిత యువకుడికి శిరోమణి చేశారు పోలీస్ స్టేషన్లోనే దళిత మహిళ ఒక డాక్టర్ని రకరకాలుగా చేశారు ఒక దళిత యువతని పదహారు మంది దారుణంగా మానవంగా చంపేశారు ఈ విధంగా దళితుల మీద బలహీన వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి పోలీస్ స్టేషన్ పోయి నేను కేసు పెడితే నా మీద దాడి జరిగిందని చెప్పేసి తిరిగి నా మీదనే కేసు పెట్టి నన్నే జైలు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే అక్కడ తప్పులు చేసిన వాళ్ళు దుర్మార్గాలు చేసిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు చివరికి ఏమైందంటే వాళ్ళ వాళ్ళ కూడా పట్టల్లా మనం మనం చూసాం సుబ్బారావు గుప్తా అని చెప్పేసి అని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అనుంగు శిష్యుడు అనుచరుడు అతని పాపం భయం పొంది ఒక హోటల్లో దాక్కుంటే కూడా అతని మీద ఏ విధంగా వీడియో తీస్తూ కొట్టి భయపెట్టారు మనం చూసాం ఈ విధంగా ఏంటంటే తరా తమ అనేది లేదు వాళ్ళకి ఎదురు చెప్పినోడు ఎవడైనా సరే వాడు బలైపోవాల్సిందే ఈ విధంగా నడుస్తుంది రాక్షస పాలన నడుస్తుంది ఖచ్చితంగా త్వరలో ఈ పాలనకి ముగింపు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు పలుకుతారన్న విశ్వాసం నమ్మకం మాకుంది అన్నిటికీ లెక్కకు లెక్క ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సరి చేస్తారు తెలుగుదేశం పార్టీ వేల ఇరవై నాలుగులో టీడీపీ స్ట్రాటజీ ప్రత్యేకంగా ఎన్నికల స్ట్రాటజీ అంటూ మాకు మాకేం ఉండదు మేము మా మేనిఫెస్టో చెప్తాం మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అంతే అంతే తప్ప కులాల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య విద్వేషాలు సృష్టించేసి మాయమాటలు చెప్పి ఉన్నాయి లేని అన్ని కల్పించి ప్రజలకు ప్రమలు కల్పించి అధికారమే ఎజెండాగా పనిచేసేటువంటి ఆలోచన కానీ అటువంటి అభిప్రాయం కానీ తెలుగుదేశం పార్టీకి లేదు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తాం ఏం చేయబోతాం అదే చెప్తాం అదే చేస్తాం అంటే ఏపీలో కొత్తగా పార్టీ ఏమైనా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా కొత్త పార్టీ అవకాశం లేదు లేదా ఇప్పటికే ఉన్న రాజకీయ పార్టీలు జరగాడు కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది జనసేన ఉంది తెలుగుదేశం ఉంది వైఎస్ఆర్ ఉంది కమ్యూనిస్టులు ఉన్నారు ఇక కొత్తగా రాజకీయ పార్టీ పెట్టే అవసరం కానీ అవకాశం కానీ ఏపీలో ఉందని అనుకుంటాం కోట్లా ఫైనల్గా టీడీపీ పరిస్థితి ఏంటి మళ్ళీ ఏమైనా పునర్వైభవం వచ్చే ఛాన్స్ ఉందా వాస్తవంగా మీరు అన్నట్టు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కొంత బలహీన అంటే వాస్తవం ఇరవై సంవత్సరాలు మాకు ఇక్కడ అధికారం లేక మాకు సుమారుగా మా అధినాయకత్వం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో కేంద్రీకృతం కావటం వల్ల ఇక్కడ కొంత బలహీనపడ్డం రెండోది టీఆర్ఎస్ పార్టీ మా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఇక్కడ బలహీనపరచకపోతే భవిష్యత్తులో ఇది ప్రమాదకరం అని చెప్పేసి అని మా పార్టీ మూలాలను మొత్తాన్ని కూడా దెబ్బతీశారు కేసీఆర్ అంటే ఈ పార్టీలో ఉన్న నాయకులు మొత్తాన్ని కూడా ఆ పార్టీలో తీసుకోవటం వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇవ్వటం నిన్న కాక మొన్న జరిగినట్టు ఎన్నికల్లో కూడా మా పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గయితే ఇద్దరిని కూడా లో తీసుకొని టీడీఎల్పీని కూడా లో విలీనం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంటే తెలుగుదేశం అంటే ఒక రకమైనటువంటి భయం ఆందోళన టీఆర్ఎస్ పార్టీకి ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది కాకపోతే ఇప్పటికి వరకు ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నాయకత్వం లోపం అయితే ఉంది నాయకత్వం లేముంది నాయకత్వం కొంత లోటు కనపడుతుంది దీన్ని భర్తీ చేసేటువంటి కసరత్తు తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది అతి త్వరలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఉజ్జలం భవిష్యత్తు రాబోతుంది మళ్ళీ క్షేత్రస్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ పునాదుల్ని కదిలించబోతున్నాం ఇప్పటికి రకరకాల కారణాలతో తెలుగుదేశం పార్టీకి కాస్త దూరంగా ఉన్నోళ్ళు లేదు తప్పని పరిస్థితుల్లో వేరే రాజకీయ పార్టీ కండవ గన ఉన్నోళ్ళు మొత్తం కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనే ఈ మహావృక్షం కిందకి రాబోతున్నారు ఎందుకంటే ఎన్టీ రామారావు అయిన వాడు నాటిన ఒక మొక్క ఒక అయిపోయి కొన్ని వందల వేల లక్షల మందికి పండ్లు అందించింది ఏడనిచ్చింది ఈ మహావృక్షం తెలుగుదేశం పార్టీ ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న తొంభై శాతం మంది ఆ రాజకీయ పార్టీ నాయకులు మొత్తం కాదు శాసనసభ్యులు కావచ్చు మంత్రులు కావచ్చు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ విజయాల నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్న పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు ఇవాళ అధికారులు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ కావచ్చు వీళ్ళిద్దరూ రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అందుకనే తెలంగాణ అంటేనే తెలుగుదేశం పార్టీ గుర్తొస్తుంది మళ్ళీ అటువంటి రోజులు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వస్తాయి అన్న నమ్మకం విశ్వాసం బాగుంది కేటాయించానుకల్ చిట్ చాట్